లక్ష కోట్లు ఖర్చైనా దళిత బంధును అమలు చేసి తీర్తామన్నారు సీఎం కేసీఆర్. దళిత బంధు పథకం ప్రకటించగానే ప్రతిపక్షాలు అవాకులు చెవాకులు పేలుతున్నాయన్నారు. కేసీఆర్ ఒక్కసారి చెప్తే వెనకడుగు వేయడన్నారు. రాష్ట్రంలోని 12 లక్షల దళిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా అర్హులకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. ఈ ఏడాది ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలకు దళిత బంధు సహాయం అందజేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మొన్న ఇటీవల ప్రకటించిన దళిత బంధు ప్రోగ్రామ్, దీని మీద అనేక మంది అనేక అపోహలు మాట్లాడుతూ ఉన్నారు, అవమానాలు మాట్లాడుతూ ఉన్నారు, ఇది అయితదా పోతదా అని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు చేసిన ముఖాలు కాదు కాబట్టి, ఎన్నడూ చేయలేదు కాబట్టి ఆ విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక్కటే మాట మీకు హామీ ఇస్తా ఉన్నా, తెలంగాణలో సుమారు 16-17 లక్షల దళిత కుటుంబాలున్నాయి. ఇందులో అర్హులైన వాళ్ళు, నేను చెప్పిన పథకాన్ని పొందే వాళ్ళు దాదాపు 75-80% ఉంటారనుకుంటే సుమారు 12 లక్షల దళిత కుటుంబాలు ఉంటాయి. అందరికీ కూడా ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం అందజేస్తుంది. అది కూడా బ్యాంకు టైప్ లేకుండా, బ్యాంకు లంపటం లేకుండా, దళిత సోదరుల అభివృద్ధిని కాంక్షించి ఏదో ఒక గొప్ప పని చేస్తే తప్ప వాళ్ళు పైకి రారని ఆలోచించి ఆ పైసల మీద కూడా పెత్తనం వేరే వాళ్ళకి ఇవ్వకుండా లబ్ధిదారులు ఏం చేయాలో నిర్ణయించుకునే విధంగా కూడా మంచి పథకానికి రూపకల్పన చేసినాం. వచ్చే సంవత్సరం నుంచి చాలా పెద్ద మొత్తం డబ్బులు మంజూరు చేసి ఆ కార్యక్రమం అమలు చేయబడుతుంది. ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో ఒక 100 కుటుంబాలకు వచ్చే విధంగా బడ్జెట్ లో పెట్టిన 1000 కోట్లతో మరొక 200 కోట్లు కలిపి ఆ కార్యక్రమం అమలు చేస్తారు. రాబోయే బడ్జెట్లలో ప్రతి సంవత్సరం దశల వారీగా చేసుకుంటూ నేను చెప్తున్నటువంటి ఈ 12-13 లక్షల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందనే మనవి చేస్తా ఉన్నా. ఇది భారతదేశం పుట్టిన కాడినుంచి, స్వతంత్రం వచ్చిన కాడినుంచి దళితులను వాళ్ళ కర్మానికి వదిలేసినారు తప్ప ఎవరు కూడా ఇటువంటి కార్యక్రమం తీసుకోలేదు. అందువల్ల అందరికి కూడా గుండెదడ మొదలైంది. కొంతమందికి బ్లడ్ ప్రెషర్ వస్తా ఉంది. కేసీఆర్ చెప్తే మొండిగా చేస్తాడు, ఇది కనుక చేస్తే రాజకీయంగా మాకు పుట్టగతులు ఉన్నాయని అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు. నేను దళిత సోదరులకు ఒకటే మనవి చేస్తా ఉన్నా, దళిత బంధు పెట్టమని నాకెవడు దరఖాస్తు చేయలే, ఎవడు ధర్నా చేయలే, ఎవడు డిమాండ్ చేయలే. ఇది సుమోటోగా తెలంగాణ తెచ్చిన వాళ్ళముగా, మీ తెలంగాణ బిడ్డగా నేనే మేధోమదనం చేసి ఏ వర్గం ప్రజలు ఎట్లా ఉన్నారు మీకు అందరికి తెలుసు. గీత కార్మికులను ఆదుకున్నాం, చేనేత కార్మికులను ఆదుకున్నాం, గీత కార్మికులకు చెట్ల మీద ఉండే చెట్ల రకం చెట్ల పనులను పూర్తిగా మాఫీ చేసినాం. అనేక వర్గాల సంక్షేమం చేస్తూ ఈ రోజు దళిత వర్గం కోసం ఈ కార్యక్రమాన్ని తెచ్చినాం. కాబట్టి 100కు 100%, 600 అయినా సరే ఈ పథకాన్ని అమలు చేస్తాం. నేనే స్వయంగా పర్యవేక్షిస్తాను. ఆ విధంగా తెలంగాణ దళిత జాతి కూడా భారత దళిత జాతికి ఒక ఆదర్శం చూపించే జాతిగా తయారవుతుంది. నేను చేసి చూపిస్తానని చెప్పి నేను మీకు మనవి చేస్తాను.